హుజూరాబాద్ మున్సిపల్ అధికారులపై ఫైర్ అయ్యారు వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. హుజూరాబాద్ లో పట్టణ ప్రగతిని ప్రారంభించిన ఆయన వార్డుల్లో తిరిగి సమస్యలు తెలుసుకున్నారు. హుజూరాబాద్ అభివృద్ధికి 40 కోట్లు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదని మున్సిపల్ అధికారులపై మండిపడ్డారు మంత్రి ఈటల. ఖర్చు పెడతా అంటే ఒక 50 లక్షలు ఉండగానే మళ్ళా తెచ్చి పెడతా అట్లా ఉంచినా కూడా 4 వేసి దీనికి ఎప్పుడు నిధుల కొరత లేదు. అక్కడ మా కీరకు పోయి నేను గల్లెమ్మలు కూడా ఆదడగలరు కానీ మంచి డిజైన్ చేసుకోండి ఎన్ని పైసలు బయటగా సరలేదు. అక్కడ ఒక చిన్న గ్రామ పంచాయతీ నేను లాస్ట్ మినిట్ 40 కోట్లు ఇచ్చిపోయినంటే ఎంత విజయండి ఇచ్చిపోవాలి. దాన్ని వాడుకునేటువంటి తెలివి ఉండాలి కదా. పాలకమండలి అడిగలేకపోయి నిధులు లేవు పాపం పట్టించుకుంటూ లేరు అర్థం ఉంది కానీ అన్నీ ఉండి ఇప్పుడు ఈయన మాజీ కౌన్సిలర్ చైర్మన్ అయిన మాజీ కౌన్సిలర్ సార్ ఏం చెప్పారా నేను మీకు స్కై ఇస్ ద లిమిట్ అని చెప్పిన మీకు ఎన్ని కోట్లు ఇస్తా కానీ దీన్ని సుందరమైన నగరంగా తీర్చిద్దండి. నేను వివాదు కానీ కొద్ద మంచిగా డిజైన్ చేసుకోండి. మీరు కూడా ఈ జరుగుతుంది పనిచేస్తారా లేదా.